quadrilateral ABCD. A B C D AD BC అనాలి సార్ ABCD అంటే ACBD కరెక్ట్గా. సో ACBD ఇస్ ఏ క్వాడ్రిలేటరల్ కామా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి అన్నాడు. అంటే ఇది ఒక 3 సెంటీమీటర్స్ ఉంటుంది కూడా, 3 సెంటీమీటర్స్ ఉంటుంది అన్న. అంటే 3 అని రాయండి, రాయకూడదు. ఇట్ ఇస్ క్లియర్ ఫస్ట్ పాయింట్. అండ్ ఏబి బైసెక్స్ యాంగిల్ ఏ, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏబి ఏబి బైసెక్స్ యాంగిల్ ఏ అంటే ఇది బైసెక్టింగ్. బైసెక్టింగ్ అంటే 2 ఈక్వల్ యాంగిల్స్ కింద డివైడ్ చేస్తుంది. అంటే ఇది 30 డిగ్రీస్ ఉంటుంది, ఇది కూడా ఎంత ఉంటుంది అమ్మా? ఇక్కడ అలాంటి ఇవ్వడం కదా మరి, మనం రాసుకోవడం సింపుల్గా. రీడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ చిన్న ముక్క ఏరియా, ఈ చిన్న యాంగిల్ మనం రీడ్ చేయాలనుకో, బిఏబి అని రీడ్ చేయచ్చు. ఏం చదవచ్చు? లేకపోతే బిఏడి. నువ్వు ఎక్కడైతే యాంగిల్ చెప్తున్నావో అది లెటర్ మిడిల్లో ఉండాలి. బిఏడి బిఏడి ఇస్ ఈక్వల్స్ టు బిఏసి బిఏసి. సిన్స్ ఇక్కడ ఏమి రాసుకోవచ్చు కావాలనుకుంటే ఏబి బైసెక్ట్ యాంగిల్ ఏ అని కూడా రాసుకోవచ్చు. ఇది గివెన్లోకే వస్తుంది. ఇంకొకటి ఏమి ఇచ్చాడు? ఏసి ఇక్కడ ఇనే క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఏసీబీడి, సారీ ఏసీబీడి, ఏసి ఇస్ ఈక్వల్స్ టు ఎడి. ఇది కూడా గివెన్లో రాస్తుంది. ఈ రెండు క్లూస్ ఇచ్చినప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్కి కాంగ్రియంట్గా ఉంటుంది, అంటే ఈక్వల్ ట్రయాంగిల్స్ ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం సరే ఈ క్వాడ్రిలేటరల్లో ఆర్టీపి అనేది, ఇది ఈ పార్ట్ అనేది ఆర్టీపీలోకి వస్తే రాశారు. ట్రయాంగిల్ ఏబిసి ఇస్ కాంగ్రియంట్ టు ట్రయాంగిల్ ఏబిడి, మనం అది ప్రూవ్ చేయాలి. సరే ఇప్పుడు మళ్ళీ ఇట్లనే తీసుకుని కన్సిడర్ అని రాసుకోవాలని ఇందాక కూడా చెప్పాను. ఇవే ట్రయాంగిల్ కన్సిడర్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏబిడి ప్రూఫ్లో, గ్రూప్లో మనము కన్సిడర్ కింద తీసుకుంటాం. ఇందులో వెరీ సింపుల్, ఏబి అనేది ఇందులోనే ఉంది, ఇందులోనే ఉంది ఫస్ట్ పాయింట్. సో అది రాసేసుకుంటాను, ఏబిసి ఈక్వల్స్ టు ఏబి. మీకు చూస్తే ఈ ట్రయాంగిల్లో కూడా ఏబి కనపడుతుంది. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏబి, అది క్లియర్. ఇది కామన్ సైడ్ కానీ ఇప్పుడే చెప్పాను, ఇందులో ఈ యాంగిల్ కూడా ఇందులో ఈ యాంగిల్ ఇక్కడ చెప్పాను. సిన్స్ దట్ ఈస్ గివెన్ అది కూడా రాసుకోవచ్చు. ఇక్కడేమో కామన్ సైడ్, ఇంకోటి బి ఏదేమి యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు ఏం రాసాను, బిఏసి. అంటే ముందు ఇది ఇక్కడ రాయాలి, ఇది ఇక్కడ రాయాలి, ఎందుకంటే మనం ఏబిసి ట్రయాంగిల్ పైన ఉంది కదా, ఈ సైడే రాసుకో. సో బిఏసి ఇస్ ఈక్వల్స్ టు బిఏడి సిన్స్ గివెన్, ఇది ఇచ్చింది కనుక రాసుకో. నెక్స్ట్ గివెన్లో ఇంకోటి కూడా ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? ఏసిఈస్ ఈక్వల్స్ టు ఏడి, ఇది కూడా ఇచ్చాడు. సిన్స్ ఇక్కడ ఏమి రాస్తాం? గివెన్ అని రాస్తాం. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే వన్ యాంగిల్ అండ్ ఇంక్లూడ్ సైడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్, వన్ యాంగిల్ ఇంక్లూడెడ్ యాంగిల్ టూ సైడ్స్ అండ్ ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు వన్ యాంగిల్ అండ్ టూ సైడ్స్ ఆఫ్ ద అదర్ ట్రయాంగిల్ అయింది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి ఇప్పుడు? కాంగ్రియంట్. అంటే టూ సైడ్స్ ఒక యాంగిల్ అంటే ఏంటి? ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక ఏ. అంటే నువ్వు ఏ కాంగ్రియన్స్ ఇచ్చేస్తావు ఇక్కడ? SAS congruence triangle ABC is congruence to triangle ABD. దాంతో పాటు వాట్ కెన్ యూ సే అబౌట్ BC అండ్ BD అన్న. సో దేర్ ఇస్ మై BC, దిస్ ఇస్ మై BD. ఈ రెండింటి గురించి అడిగాడు. ఎందుకు అడిగానంటే రెండు ట్రయాంగిల్స్ కాంగ్రియంట్ అయినంటే
ఆటోమేటిక్ ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. దీన్ని సిపిసిటీ అంటారు. సిపిసిటీ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్. Corresponding parts of congruent triangles are equal. So, we could write it. Indulo BC is equal to indulo BD. Since CP, CT. And corresponding parts of congruent triangles are equal. Clear?